కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్ గ న అక్షరాలు సంయుక్త అక్షరాలు అంటారు వారి పేరులో కూడా రెండు అక్షరాలే ఉన్నాయి అంటే జాదీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి జగన్ అంటే గ అన్నటువంటిది సంయుక్తము అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి రెండు అక్షరాల కింద లెక్క రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉండొచ్చు దాకా కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయ నృపానాం చ మన్యోన్యం ప్రజానాం చ పరస్పరం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం ఇక్కడ అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151 ప్లస్ వాళ్ళు అనుకుంటున్నారు తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి ఏ ప్రభుత్వం కూడా అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటి ఆయనది శ్రవణ నక్షత్రం పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు మంత్రి అది ముఖ్యమంత్రి అవ్వండి కేంద్ర మంత్రి అవ్వనివ్వండి అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది తెర మీద బొమ్మలు గద్దెనెక్కారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావడానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు ఎలా సాధ్యం అవుతుంది వైసీపీ ప్రభుత్వం వస్తుంది అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది దీనికి వ్యతిరేకంగా వచ్చింది ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని రాజకీయ జీవితానికి గొప్ప ఫెయిల్యూర్ అంటారు నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్ అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే అంటే పెట్టిన వెంటనే ఎంపీ రాజ్యసభ అయ్యారు కేంద్ర మంత్రి కూడా అయ్యారు 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయ్యింది ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇది రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారు కూడా లేదు పార్టీ పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు అంతే కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనం అయిపోయారు కాంగ్రెస్ లో
జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు వైసీపీ అవ్వచ్చు వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతో కలిసి ఉన్నాడుగా 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అయితే ఆ ప్లస్ 1, 2, 3, 4, 5 లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలుస్తున్నారు శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటుంటారు ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్ గా ఉండి జనసేన సొంతంగా అవకాశం అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలకు అటుగా సొంతంగా వాళ్ళకు వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా కష్టంగా ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ వెళ్ళనుకోలేరు 5 సంవత్సరాల కాలానికి అటుగా చాలా మంది ఆయన జాతకం గురించి ఎదురు చెప్తున్నారు ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి ఐ మీన్ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి. పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు వారు జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ నా ప్రశ్నా శాస్త్రాన్ని అనుసరించి చూస్తే 2 సంవత్సరాల క్రితం చెప్పాను 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇబ్బందులు ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం మారక దశలు ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే 2002-2004 మధ్యలో సప్తమ స్థానానికి సంబంధించి శనికి సంబంధించినటువంటి దశ జరిగింది అంతర్దశ. అలిపిరి ఘాట్లో ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వెంటనే వారు ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి వెంటనే వెళ్ళిపోవడం ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం రిజైన్ చేయటం ప్రాణం మాత్రం కాపాడుకోగలిగారు పదవి పోయింది. 10 ఏళ్ల వరకే మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేదు. మళ్ళీ కమింగ్ టు ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన స్థితిగతుల్లో అలాంటి అంతర్దశలు 2023లో మొదలయ్యాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వెంటనే అధికారంలోకి రావటానికి ఆయన మేధస్సు శరీరం ఆరోగ్యం సహకరించలేకపోవటం 2028 నేను మళ్ళీ చెప్తున్నాను 2028 ప్రారంభానికి అటుగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి దశలున్నాయి. ఆరోగ్యపరంగా కానీ మరణ సమానమైనటువంటి కష్టాలు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు 2028 ప్రారంభంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జాతకం నాకు తెలిసినటువంటి ప్రశ్నా శాస్త్రాన్ని సంయుక్తం చేసుకుంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలని భవిష్యత్తుకు సంబంధించి నేను ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ ఉంది అంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన భాగ్యనగరంలో ఉంది అంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రావాలన్నా దేశం మొత్తం గర్వించదగినటువంటి రాజధాని నగరం ఉండాలన్నా
అలాంటి గొప్ప వ్యక్తి అధికారంలోకి రావాలి. కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉన్న ఇబ్బందులు, గోచార పరిస్థితులు, కొన్ని ఇతర కారణాలు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగి ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలోకి రావాలని మనమందరం కూడా సామాన్యమైనటువంటి ప్రజానికంగా మనం కోరుకోవాలి. తప్ప వారి జాతకాన్ని అనుసరించి చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. ఇక లోకేష్ గారు వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, జన్మరాశిని, గోచార పరిస్థితుల్ని అనుసరించి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్ రాజకీయాలకు ఖచ్చితంగా వారసులు అవుతారు. ఈ ఐదేళ్లలోనే ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే గనక సమర్థవంతంగా ఆ దేశ రాష్ట్ర పరిస్థితులను అన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. పార్టీ మొత్తాన్ని కూడా అధ్యక్ష స్థానంలో ఉండి నడిపించగలిగినటువంటి సమర్థతే కాదు, వారి తండ్రి గారికి సంబంధించినటువంటి యోగులు నటి భవిష్యత్తులో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఓకే, రైట్. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉంటాయి కదా, మీ ప్రెడిక్షన్స్ ఏంటి? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీకి పునర్వైభవం వస్తుందని, ఆయన రావాలని రాకూడదని రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి, మీరేం చెప్తూ ఉంటారు? ఎన్టీఆర్ గారి తర్వాత ఆ ముఖ కవళికలు, ఆ మాట్లాడేటువంటి ఆ వక్తృత్వ భావన, ఆ శైలి చూస్తే ఎవరికైనా పెద్ద ఆయన చూసినటువంటి అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. వారు రావటం వల్ల టీడీపీకి అనేటువంటిది మేలైతే ఖచ్చితంగా జరిగి ఉండేది, జరిగేది. కానీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ మాత్రమే, అంటే ఆయన మాత్రం వస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి మాట మాత్రం దాన్ని నేను ఒప్పుకోను. 2009లో స్టార్ క్యాంపెయినర్గా జూనియర్ ఎన్టీఆర్ మొత్తం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరిగారు. మధ్యలో ఆయనకు ప్రమాదం జరిగితే కూడా హాస్పిటల్ నుంచి ఆయన క్యాంపెయినింగ్ చేశారు. 2009లో టీడీపీ కానీ మహాకూటమి కానీ అధికారంలోకి రాలి. ఎన్టీఆర్ ఉంటే బాగుండు అనేటువంటి అభిమానులు ఉన్నారు, కానీ అటువంటి జనాకర్షణ, విశేషవంతమైనటువంటి అభిమానులు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సభకు వచ్చినా, ఎన్టీఆర్ గారు ఒక సభకు వచ్చినా లక్షలాది మంది జనాలు వస్తారు. కానీ కాన్స్టిట్యూన్సీలో వీళ్ళకి ఓట్లు ఉండవు. నల్గొండలో ఓ ప్రోగ్రాం పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి లక్షలాది మంది అభిమానులు రావచ్చు. ఆ వచ్చినటువంటి లక్షలాది మంది అభిమానులకి వీళ్ళు పోటీ చేసేటువంటి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి లేకపోవచ్చు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సోదరు అయినటువంటి సుహాసిని గారు కుక్కట్పల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినట్టున్నారు. ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా మరి ప్రచారం చేశారో లేదో తెలియదు, కానీ తన సోదరికి సంఘీభావంగా వెళ్ళారు. కేవలం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాస్తారని కాదు, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అది ఒక గొప్ప చరిత్ర. 40 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి తెలుగు వాళ్ల కోసం ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడి దేశ రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా ఇచ్చేసినటువంటిది ఎంతో మంది కార్యకర్తల యొక్క బలం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల అడిషనల్ ప్లస్ అవుతుంది తప్ప వారు మాత్రమే రావటం వల్ల ఈ పార్టీ నిలబడుతుంది అన్నటువంటి దాంట్లో వాళ్ళ అభిమానులు బాధపడచ్చు, వారి అభిమానులు ఇదవ్వచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం ఉండి పార్టీని బ్రతికించాలన్నటువంటి స్థితిగతి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వారు వచ్చి ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాకుండా సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేటువంటి అవకాశం, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొంచెం చాలా తక్కువగా ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. సమీపమైన భవిష్యత్తులో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి విభాగం ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తే అది మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆయన రాణించగలిగినటువంటి యోగ్యత, ఆ పరిపక్వమైనటువంటి గుణాలు ఉన్నాయి.
ఇది ఏపీ లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు మొత్తం జరగకపోవచ్చు, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేటువంటి అవకాశం అది కూడా ఇప్పుడు అని చెప్పలేదు, సమీప భవిష్యత్తులో జరిగితే జరగచ్చు. రైట్. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారి ఆరోగ్యం కావచ్చు, కేటీఆర్ గారి లీడర్షిప్ అవ్వచ్చు, ఇకపై ఆశ్లేషా నక్షత్రం, కర్కాటక రాశి, అష్టమ శని ప్రభావం ఒకటి కేసీఆర్ గారి యొక్క జాతకంలో ఉంది. గురు సంబంధమైనటువంటి బలం తక్కువగా ఉంది. ఆరోగ్యం, వ్యక్తిగతమైన జీవితం, భద్రతాపరమైనటువంటి విషయాలు, వీటిలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ఎముకలకు సంబంధించినటువంటి సర్జరీ కూడా ఈరోజు జరిగినట్టు. కేటీఆర్ గారి మృగశిరా నక్షత్రం సమీపమైనటువంటి భవిష్యత్తులో వారసత్వ రాజకీయాల్లో ఒక వ్యక్తి యొక్క పేరును నిర్ణయించగలిగితే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మనుగడైనటువంటిది బాగానే ఉంటుంది. కానీ కేసీఆర్ గారి యొక్క జాతకంలో మళ్ళీ ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ముఖ్యమంత్రి లేదా మళ్ళీ మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చేటువంటి స్థితిగతులు ఆయన జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ అవకాశాలన్నీ అంటే వచ్చే ఐదేళ్లలో అని చెప్పలేదు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఏదైనా కారణాల వల్ల కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బీఆర్ఎస్ కానీ కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బీఆర్ఎస్ కానీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏదైనా అటువంటి అవకాశాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. అలాగే ఇదే కుటుంబానికి సంబంధించిన హరీష్ గారి యొక్క నేతృత్వంలో హరీష్ రావు గారు నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఆయన ఖచ్చితంగా తన జీవితకాలంలో ముఖ్యమంత్రి పదవి అధిరోహించగలిగినటువంటి సంభావ్యత వారి జాతకంలో ఉంది. హరీష్ రావు గారు అంటే కేసీఆర్ గారి యొక్క కుటుంబం నుంచి ఒకరి నుంచి ముగ్గురు ముఖ్యమంత్రుల్ని అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు, మరో ఒకరు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ కుటుంబం నుంచి రాబోతున్నారు. బీఆర్ఎస్ భవితవ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందనో బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారిందనో ఇది జరుగుతుందని చాలా మంది మాట్లాడుకుంటారు, అది వేరే సంగతి. హరీష్ రావు గారు కేటీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించగలిగిన స్థితిగతుల్లో ఉన్నారు. కానీ హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచే ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పాను. అంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. అంటే దేశ కాలంగా ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడున్న అవకాశాలను బట్టి బాంబు పేల్చారు ఇప్పుడు మీరు. యాక్చువల్లీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అవుతారు కానీ బీఆర్ఎస్ నుంచి కాదు అది ఎందుకు అనవలసి వచ్చిందంటే కేసీఆర్ గారు భవిష్యత్తు వారసుడిగా కేటీఆర్ నే ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ప్రధాన కార్యదర్శి అవ్వచ్చు లేకపోతే అధ్యక్షుడి తర్వాత సమితి స్థానంలో కేటీఆర్ గారే ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనా అంటే పార్టీ నిర్ణయ ప్రకారంగా అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి, అది శాసనసభకు అధ్యక్షుడు లేదా పార్టీ ఎమ్మెల్యేలు అన్ని కలిసి. ఆ అవకాశం హరీష్ రావు గారికి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకో. కానీ ఖచ్చితంగా హరీష్ రావు గారు సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రిగా వారు ఉండబోతున్నారు, నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. చాలా విషయాల పైన మీ అభిప్రాయం మాకు తెలియజేశారు. సంతోషం. జై వీరబ్రహ్మ, జై గోవింద. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.